భర్త నేరస్తుడని రుజువు కాకముందే ఆ ముద్ర వేసి పతిదేవుడి పదసన్నిధి కన్నా ఆస్తులు అంతస్తులు నిజాయితీ మాత్రమే ముఖ్యమని పరుల పంచన చేరి చింత లేకుండా చికెన్ బిర్యానీ తిన్నావే. ఆహా, నీ పాతివ్రత్యం చూసి బహుముచ్చటేసిందంటే నమ్ము. పక్కలో పాముల మేకవన్య పులిలా గోముఖ వ్యాఘ్రంలా వయోముఖ విషకుంభంలా పక్కనే ఉంటూ ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తావో మేమే ఊహించలేం కదా. కావ్యకన్యక కర్తవ్యం విజయశాంతి. ఇక నువ్వు రుద్రాణిగారు. ఇంతసేపు ఏకపాత్రాభినయం చేసి గుక్క తిప్పుకోకుండా ఇంటిల్లిపాదిని ఎండగట్టి అలసిపోయుంటారు. కాస్త మీ వాగ్దాటిని తగ్గించుకోండి. ఇల్లు అలకగానే పండగా కాదు. మీ కొడుకు ఇంటికి తిరిగొచ్చినంత మాత్రాన్న నిర్దోషి అని కాదు. మీ మంతనాలు మతలబులు తిమ్మిని బమ్మిని చేసే మంత్రాంగాలు ఇక్కడ అందరికీ తెలుసు. ఇది ఇంతటితో ముగిసిపోయిన మురికి చరిత్ర అనుకుంటున్నారేమో. గుణపం పట్టుకుని సత్యాన్వేషణ మొదలు పెడితే మీ కొడుకు బాగోతాలన్నీ బయటపడతాయి. ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు? నా భర్తని అత్తని ఈ ఇంటి పెద్దల్ని పెద్దరికాన్ని ఏ కరువు పెట్టి మరీ విమర్శిస్తున్నారేంటి? పోలీసులు వదిలేసినంత మాత్రాన్న దోషి నిర్దోషిగా మారడు. ఇప్పుడు బయటపడ్డా ఇక ముందు ఏం చేసినా దొరికిపోతాడు. నిన్న దొరికిన సాక్ష్యాలు ఈరోజుకు ఎందుకు రంగు మార్చుకున్నాయో, ఇతని బదులు వాడెవడో ఎందుకు దొరికిపోయాడో, అసలు ఆ దొంగ బంగారం కేసులో మా ఆయన్ని ఎందుకు ఇరికించాలని చూశారో, ఒక్కొక్కటి బయటికి